కాండవా లేవియ కాండవా ద్వితీయ ఉపదేశ కాండవా ఉయ్యోబ చరిత్ర కీర్తన గ్రంథం పాత నిబంధన మళ్ళీ ఇక్కడికి వస్తే మత్తయి సువార్త లోకా సువార్త ఇవన్నీ సువార్తలు వెళ్ళిపోయాక మళ్ళీ పౌలు గారు రాసినటువంటి లేఖనము మహానుభావా ఇంత బైబిల్ అంతు చిక్కగా యోధాను యోధులు తల్లకిందులు అయిపోరు ఇప్పుడు కూడా తల్లకిందులు ఎవరికి చిక్కట్లేదు అది అన్ని ట్రైనింగ్లు చేయగలం కానీ బైబిల్ ట్రైనింగ్ మన వల్ల కాదు డాక్టర్ ట్రైనింగ్ తయారైపోవచ్చు చేయొచ్చు ఏమండి ఒక టీచర్ ట్రైనింగ్ ఓ మిలిటరీ ట్రైనింగ్ అన్నీ వచ్చేస్తాయి కానీ పాటర్ ట్రైనింగ్ అందరికీ రాదు రాదు ఇంతే ఎత్తగా ఉండు లేకపోతే చల్లగా ఉండు నువ్వు ఎత్తగా ఉండవు మరి నేను ఊరంతా తెలియదు ఏదో తొడవో పడవ నా పొట్ట కోసం పాటు ఏదో నా బాధ నేను పడుతున్నా నేను మాత్రం ఏదో అది ఈయన అన్నాడు పౌలు గారు అన్నాడు సర్వాంగములు ఎరిగిన దైవజ్ఞనుడా మోసపు గుడి తిన్నటకు నాకు చిగ్గుగా ఉందంటున్నాడు సర్వాంగములు ఎరిగిన దైవజ్ఞనుడు ఈ బైబిల్లో అన్నీ తెలిసినటువంటి వాడా సర్వాంగములు అంటే ఈ బైబిల్లో చరిత్ర అంతా తెలిసినవాడా సర్వాంగములు ఎరిగిన దైవజ్ఞనుడా మోసపు గుడి తిన్నటకు నాకు చిగ్గుగా ఉంది నీకు ఎలాగుందో కానీ అంటున్నాడు